హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎల్. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ నిర్మాణ సంస్థకు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చి ఉండదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందుల్లో ఉంది యువీ క్రియేషన్స్, అది కూడా ఫ్యాన్స్ వల్లనే. ఎందుకు, ఏమిటి అని ఆరా తీస్తే ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సినీ జనం అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ల విషయంలో యువీ క్రియేషన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభిమానులు ఆరోపణ చేస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి కూడా గోప్యంగా ఉంచుతుందని తిట్టిపోస్తున్నారు. ఇలా దాచి సాహో సినిమాని చంకనాకించారని ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాని కూడా ఇలాగే ప్రమోషన్స్కి దూరంగా ఉంచుతూ కొంప ముంచేలా ఉన్నారని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇలానే తిట్టిపోస్తే ప్రభాస్ ది హోస్టల్ని రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది యువీ క్రియేషన్స్. ఆ తర్వాత జార్జియా ట్రిప్కి సంబంధించి ఓ రెండు వర్కింగ్ స్టిల్స్ని షేర్ చేసి త్వరలో గుడ్ న్యూస్ చెప్తామని ఫ్యాన్స్ని ఊరించింది. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల కోపం కట్టును తెంచుకుంది. యువీ క్రియేషన్స్ బ్యాన్ చేయండి అంటూ హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో రచ్చ చేసేసరికి ఆ నిర్మాతలు ఎట్టకేలకు స్పందించారు. కరోనా నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోతున్నామని వివరణ ఇచ్చింది. ఈ క్రైసిస్ నుంచి బయటపడ్డాక సినిమాకి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటామని చెబుతూ సోషల్ మీడియా ద్వారా ఆన్సర్ ఇచ్చింది. మరి అభిమానులు శాంతిస్తారో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.